Here question is, a teacher gave Julie and Jasmine the equal length of ribbon. Aithe deento Jasmine em chesindi 5 inches na pieces ga cut chesindi ribbon ni 5 inches tho. Alage Julie em chesindi 7 inches tho cut chesindi. Inka vaalla daggara ribbon migalledu 5 inches. Both girls had no ribbon left. What is the minimum length of the ribbon given to the girls? And ikkada manam em cheyali, multiples of 5 iskovali, multiples of 7 iskovali, aa rendittlo minimum common factor iskovali, the length of the ribbon equal length annadu kada, andukane the length of the ribbon iskovali. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, జాస్మిన్ ది తీసుకుందాం ఫస్ట్. 5 inches పీసెస్, అంటే 5 10, 2 రిబన్స్, 2 × 5, 3 × 5, 4 × 5, టోటల్ ఎంత ఇచ్చాడు మనకు తెలియదు అవునా. 5 × 5, 6 × 5, 7 × 5, అంటే 5 కట్ చేసుకుంటూ వెళ్ళారు కదా 5 సెంటీమీటర్స్తో, అందుకని అలా రాశాను. అంటే ఎన్ని పీసెస్ ఉంటాయి దాంట్లో, అంటే 5, 10, 15, 20, 25, 30, 35, అంటే మనం ఇక్కడ మినిమం లెంగ్త్ ఆఫ్ రిబ్బన్ కావాలి కాబట్టి ఇట్లా వేసుకున్నాం. అదేవిధంగా జూలీ 7 cut into 7 pieces, ante 7 14 21 28 32 28 35, ఇంత మ్యాక్సిమం రెండిట్లోనూ కామన్గా ఉన్న నెంబర్ 35. ద లెంగ్త్ ఆఫ్ ద రిబ్బన్ ఈజ్ ribbon the teacher given to girls is equal to 35 meters. Okay, do you understand? There are 10 boys and 15 girls in a class. The teacher wants to divide them into groups. In each such groups contain a number of boys and number of girls, equal number of boys and equal number of girls. So that groups contains equal number of children. Okay. So how many groups that she can make like? అంటే షీ, హూ ఇస్ షీ టీచర్, చూడండి ఇక్కడ డివిజన్ చేద్దాం. బాయ్స్ ఈక్వల్ టు 10, గర్ల్స్ ఈక్వల్ టు 15. వీటిని మనం ఈక్వల్ గ్రూప్స్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ చేసుకోవాలి. 15 అంటే 10 ఈజ్ ఈక్వల్ టు 2, 2,
2, 2, 2. 5 groups. 2 plus 2, 4. 4 plus 2, 6 plus 2, 8. 8 plus 2, 10. 5 groups అయినాయి. అలాగే 15 కూడా 5గా చేయాలి. 3 plus 3 plus 3 plus 3 plus 3 3 plus 3 6. 6 plus 3 9 9 plus 3 12 12 plus 3 15. ఇప్పుడు ఏమడిగాడు, హౌ మెనీ గ్రూప్స్ దే ఆర్ ఆస్కింగ్. ఈచ్ గ్రూప్ కంటెంట్స్ ఈక్వల్ బాయ్స్ అండ్ గర్ల్స్. Therefore, number of groups 5. First, second, third, fourth, fifth. 5 groups. Okay. Yes. A truck can carry 12 sacks weighing 100 kgs each at one time, and another truck can carry 15 sacks weighing 100 kgs each at one. If both trucks carry an equal number of their bags in the day, then what is the minimum number of sacks they could have carried? Abhi, ఒక రోజుకి 2 ఈక్వల్ నంబర్లో క్యారీ చేస్తున్నాయంట. ఇక్కడ చూడండి, 12 sacks వెయింగ్ 100 kgs. ఇది 12 sacks. 12 sacks 100 kgs ఈచ్ వన్ టైం. ఒకసారి 12 sacks క్యారీ చేస్తుంది. అనదర్ ట్రక్ కెన్ క్యారీ 15 sacks వెయింగ్ 100 kgs ఈచ్ ఎట్ వన్ టైం. అంటే ఒకసారి 15 sacks క్యారీ చేస్తున్నాయి. ఈ బోత్ ట్రక్స్ క్యారీ అన్ ఈక్వల్ నంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఇన్ ద డే. రెండు కూడా ఈక్వల్ నెంబర్స్ ఈక్వల్గానే క్యారీ చేస్తాయి ఒక రోజుకి. అయితే దెన్ వాట్ ఈస్ ద మినిమం నంబర్ ఆఫ్ సాక్స్ దే కెన్ హ్యావ్ క్యారీడ్. రెండు ఈక్వల్గా ఒక రోజు మొత్తం మీద ఈక్వల్గా ఈక్వల్ బ్యాగ్స్ని క్యారీ చేస్తాయి అన్నమాట. అయితే ఆ ఈక్వల్ నెంబర్ ఎంత కనుక్కోవాలి? ఈక్వల్ నెంబర్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? మల్టిపుల్స్ ఆఫ్ 12, మల్టిపుల్స్ ఆఫ్ 15 రాసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ట్రక్ can carry at one time 12 sacks. Second truck can carry at one time 15 sacks. సెకండ్ బ్యాగ్ అన్నమాట. సో మల్టిపుల్స్ ఆఫ్ 12 ఎన్నిసార్లు ఈక్వల్ లెంగ్త్ అవుతాయి చూడండి. 12 సెకండ్ టైం కూడా 12 12 12. అంటే ఇట్లా రాసుకునే కంటే మనం 12 1 12 12 2 36 12 4 48 12 5 60. అంటే ఫస్ట్ టైం 12, ఇక్కడ 12 ప్లస్ 12 12 ప్లస్ 12 ప్లస్ 12. అంటే మనం ఇట్లా రాసుకోండి పోనీ, 3 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్. ఇక్కడ ఏమడిగాడు? హౌ మెనీ టైమ్స్ అని అడగలేదు.
ఒక రోజు మొత్తం మీద రెండు కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ని క్యారీ చేస్తున్నాయి. అంటే ఏంటి, రెండు మల్టిపుల్ ఈక్వల్ కామన్ మల్టిపుల్ తీసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు 15 మల్టిపుల్ ఆఫ్ 15 30 45 60. అంటే ఏంటి, ఇది ఎన్ని ట్రిప్పులు వేసింది, ఇది ఎన్ని ట్రిప్పులు వేసింది, అవసరం లేదు మనకి. ఇక్కడ ఒక రోజుకి రెండు ఈక్వల్ సాక్స్ క్యారీ చేస్తున్నాయి, ఈక్వల్ బ్యాగ్స్ క్యారీ చేస్తున్నాయి అన్నమాట. అంటే కామన్ మల్టిపుల్ ఏంటి, 60. వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ సాక్స్ దే కుడ్ హ్యావ్ క్యారీడ్? అంటే ఈచ్ ట్రక్ 60 క్యారీ చేస్తుందంట. దే క్యారీ ద టూ ట్రక్స్ కెన్ క్యారీ 60 bags ఫర్ ఈచ్ పర్ డే ఈచ్ పర్ డే ఈచ్. పర్ డే ఈచ్ అంటే ఒక్కొక్క ట్రక్ రోజుకి 60 bags క్యారీ చేస్తుంది అన్నమాట. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. There are 3 clocks in a shop. One clanks after every 5 minutes. Second clock after every 15 minutes. And third after every 30 minutes. They climb. Climb అంటే ring అవుతుంది అన్నమాట. అలారం లాగా మోగుతుంది అన్నమాట. If all them have climbed 10 o'clock. 10 o'clock అన్నీ ఒకేసారి మోగినాయి. ఓకే, ఫర్ హౌ మెనీ అవర్స్ ఆల్ అగైన్ క్లైమ్? మళ్ళీ అన్నీ ఎప్పుడు ఎన్ని అవర్స్ తర్వాత మళ్ళీ ఒకేసారి రింగ్ ఇస్తాయి అని అని అడుగుతున్నారు. అంటే వెరీ సింపుల్, 5 minutes, 15 minutes, 30 minutes అన్నీ ఎన్ని అవర్స్ తర్వాత ఒకేసారి మళ్ళీ అవి క్లైమ్ అవుతాయి అని అంటున్నారు. అంటే అన్నీ కూడా ఒక కామన్ మల్టిపుల్ వచ్చినప్పుడు అన్నీ ఒకేసారి మల్టిపుల్ రింగ్ అవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవ్రీ 5 మినిట్స్ కని అన్నారు కదా, అంటే మల్టిపుల్ ఆఫ్ 5 తీసుకుందాం. ఎవ్రీ 5 మినిట్స్కి అన్నారు కదా, అంటే ఫస్ట్ 5 మినిట్స్కి, నెక్స్ట్ 10 మినిట్స్కి, అంటే 5 + 5 నెక్స్ట్ 5 అన్నమాట. 15, 20, 30 minutes, 40 minutes, 50 minutes, 40, 25, 30, 35, 40, 45, 50, 55, 60. అంటే ఫస్ట్ 5 మినిట్స్, నెక్స్ట్ అంటే 1 hour కి ఎన్ని మినిట్స్ ఉంటాయి, 60 మినిట్స్ ఉంటాయి. అంటే ఈ 60 మినిట్స్లో, ఈ 1 hour లో ఇది ఎన్నిసార్లు మోగుతుంది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 times రింగ్ అవుతుంది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఎన్నిసార్లు రింగ్ అవుతుంది, మల్టిపుల్ ఆఫ్ 15 మినిట్స్కి ఒకసారి రింగ్ అవుతుంది. 15 మినిట్స్కే రింగ్ అవ్వాలి అంటే ఇక్కడ మనం ఒక రాసుకుందాం, ఈ 1 hour లో ఎన్నిసార్లు ఇది రింగ్ అవుతుంది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 times రింగ్ అవుతుంది ఇది. ఓకే, ఇది ఎన్నిసార్లు రింగ్ అవుతుందో చూద్దాం. 1 hour లో
15, 30, 45, 60 4 టైమ్స్ రింగ్ అవుతా ఉంది. అలాగే థర్డ్ వన్ మల్టిపుల్స్ ఆఫ్ 30, ఇది ఎన్నిసార్లు రింగ్ అవుతుంది? 30, 60 అంటే అన్నిటిలోనూ 60 వచ్చింది. అన్నిటిలోనూ 60 వచ్చింది 1 అవర్కి. అంటే 60 మినిట్స్లో 5, 15, 30 మూడు కూడా ఫ్యాక్టర్స్ అయిపోయినాయి 60 మినిట్స్కి. సో ఆల్ త్రీ క్లాక్స్ క్లైమ్ అగైన్ అట్ 11 o'clock. మీన్స్ ఆఫ్టర్ 1 అవర్. మళ్ళీ 1 అవర్కి 11 o'clock అన్ని 3 క్లాక్స్ రింగ్ అవుతాయి అన్నమాట. ఓకే, 1 అవర్ గ్యాప్లో రింగ్ అవుతాయి.